లెబనాన్లో వందలాది పేజర్లు పేలిన ఘటన మరవక ముందే బుధవారం మరోసారి దాడులు జరిగాయి. లెబనాన్ రాజధాని బీరూట్ సహా పలు ప్రాంతాల్లో హెజ్బుల్లా సభ్యులు వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాలు పేలిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 32 మంది మృతి చెందగా 3,250 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపాయి. ఈ దాడుల్ని హెజ్బుల్లా ధృవీకరించింది. బీరుట్లో పేజర్ల పేలులతో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఈ దాడులు జరిగాయి. మంగళవారం లెబనాన్, సిరియాల్లో ఒకేసారి వందల సంఖ్యలో పేజర్లు పేలడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేకింది. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందని హెజ్బుల్లా ఆరోపించింది. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పేలిన పేజర్లను హంగరీకి చెందిన బీఎస్సీ కంపెనీ సరఫరా చేసినట్టు తెలుస్తోంది. పేలులపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించినప్పటికీ ఆ దేశ రక్షణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుద్దం కొత్త దశకు చేరిందని అన్నారు. గతేడాది అక్టోబర్లో హమాస్ మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడుల నేపథ్యంలో లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ సైన్యం, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా తిరుగుబాటుదారుల మధ్య పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి. తాజా దాడులతో హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్దానికి దారితీయనుందనే భయాందోళనలు నెలకొన్నాయి.